తిరుపతి జిల్లా నాయుడుపేట మల్లం జంక్షన్ సమీపంలో ఉన్న గవర్నమెంట్ బ్రాందీ షాప్లో గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీ కేసును నాయుడుపేట పోలీసులు ఛాలెంజ్గా తీసుకుని రికవరీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మల్లం జంక్షన్ వద్ద మూసి ఉన్న బ్రాందీ షాపుకు కాపలా ఉన్న వాచ్మెన్ను కత్తితో బెదిరించి బ్రాందీ షాప్లో చోరీ చేయగా నాయుడుపేట పోలీసులు ఎంతో చాకచక్యంగా వారిని అరెస్ట్ చేయడం జరిగిందని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కూడా ప్రతి బ్రాందీ షాపు నందు సీసీ కెమెరాలు అమర్చారని, అదేవిధంగా ప్రతి వ్యాపార సముదాయం నందు షాపింగ్ మాల్, గుడి, ప్రార్థన మందిరాలలో కూడా సీసీ కెమెరాలు అమర్చారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కేసును ఛేదించిన ఎస్ఐసిహెచ్ కృష్ణారెడ్డి మరియు వారి సిబ్బంది కరీం సాహెబ్, శ్రీనివాసులు, పోలయ్య, వెంకటేశ్వర్లకు రివార్డులు అందజేశారు. తర్వాత ఎస్ఐ కృష్ణారెడ్డి మరియు వాళ్ళ బృందం, ఎస్సీ కరీం, పిసిలు శ్రీనివాసులు, పోలయ్య, వెంకటేశ్వర్లు, ఈ ముగ్గురు కలిపి ముఖ్యంగా ఈ కేసును అంతా కూడా ఛాలెంజింగ్గా తీసుకొని టెక్నికల్ బేస్ చేసుకొని కేసు సాధించిన మన నాయుడుపేట సిఐ గారిని, ఎస్ఐ కృష్ణారెడ్డి గారిని, వారి సిద్ధయ్యని మన తిరుపతి ఎస్పీ గారు, అంటే నూతన ఎస్పీ గారు కూడా, మన పరమేశ్వర రెడ్డి సార్ కూడా అభినందించడం జరిగింది. వారికి రివార్డులు కూడా ఇస్తున్నాం. తర్వాత వాళ్ళకు ఎస్పీ గారికి కూడా మా పోలీస్ పరంగా జిఎస్సీని ఇస్తారు, ఫుడ్ సర్వీస్ సెంటర్స్ అని, వాటికి కూడా రికమెండ్ జరుగుతుంది. సర్జేరులో మెజిస్ట్రేట్ ముందర ఆ ఫిర్యాదు ఎవడైతే ఉన్నారో అతని ద్వారా గుర్తు పట్టించాలి. ఇప్పుడు మేము మీడియా పేర్లు ముందే చెప్తే అది కేసుకు ఫ్యాటల్ అవుతుంది. అంటే మీడియాలో పేర్లు వచ్చాయి కాబట్టి వాళ్ళు గుర్తుపట్టారు అనే ఒక వాదన వాళ్ళు అడ్వకేట్ చేస్తారు కాబట్టి వాళ్ళ పేర్లు మేము ఫోటోలు తీసుకున్నారు కాబట్టి ఆ నలుగురు మీద చేశారు. ఈ బ్రాంతి షాపు కూడా వాళ్ళ ఎక్సైజ్ సిబ్బంది వల్ల కూడా మేము చెప్తున్నాం. ఇదే కాదు, ఏ షాప్ వాళ్ళైనా మనకు రూల్స్ మేరకు, యాక్ట్ మేరకు 100 మంది రోజు వచ్చిపోయే ఏ దేవాలయమైనా, ఏ పబ్లిక్ ఎస్టాబ్లిష్మెంట్ అయినా, ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ, మున్సిపాలిటీ ఆఫీస్ కానీ, ఏ ఆఫీస్లు కూడా, ఈ మా పోలీస్ స్టేషన్లో కూడా సీసీ కెమెరాలు బిగించుకోవాల్సిన అయితే ఉంది. అది రూల్ పొజిషన్. అందరికి కూడా మేము షాప్ యజమానులకు, ఈ దేవాలయాలకు, మసీదులకు, చర్చిలకు ఖచ్చితంగా సీసీ కెమెరాలు రిసెప్ట్ చేసుకోవాల్సిందిగా దీని ద్వారా వారికి మేము వేడుకుంటాం. థ్యాంక్ యూ.